Yeah, the basic point of the moment you. అంటే నేను ఎప్పుడు కూడా నా టోటల్ కెరియర్లో నేను విజయవాడలో చదువుకున్నాను కాబట్టి అక్కడ రౌడీజం ఆస్పెక్ట్ కానీ లేకపోతే ఫ్యాక్షనిజం అనేది రాయలసీమ దాంట్లో సినిమాలు తీయడం జరిగింది. ఇప్పుడు నాకు తెలంగాణ గురించి అంత అవగాహన అసలు లేదు. ఆ టైంలో నేను ఎక్కడో పర్టికులర్ టైంలో ఎక్కడో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటే ఫస్ట్ టైం నేను అక్కడ నక్సలిజం అనేది 90s అక్కడ జరిగిన వాట్ ఎవర్ స్ట్రగుల్లో చాలామంది నుంచి వింటున్నప్పుడు దాంట్లో ఒక పర్టిక్యులర్ పేరు నాకు చాలా స్పెషల్గా అనిపించింది, అది కొండా మురళి. సో ఈ కొండా మురళి ఎవరు అని నేను రీసెర్చ్ మొదలెట్టిన తర్వాత ఒక అంటే చాలా యునిక్, అంటే నేను అంతకుముందు ఎన్నో అండర్వరల్డ్ ఫిలిమ్స్ ఇలాంటి రియలిస్టిక్ ఒక రస్టిక్ యాక్షన్ ఫిలిమ్స్ తీయడం జరిగింది, కానీ మురళీ గారు సురేఖలో ఉన్న క్యారెక్టరైజేషన్స్ అనేది నాకు చాలా చాలా స్పెషల్గా అనిపించింది. అంటే అంతకుముందు ఎప్పుడు నేను అలాంటిది ఎప్పుడు వినలేదు, చదవలేదు, చూడలేదు. సో దాంతో నేను ఇన్స్పైర్ అయిన తర్వాత ఐ హ్యాడ్ దిస్, దీని మీద ఒక సినిమా తీయాలి, ఒక రియలిస్టిక్ ఫిలిం చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో ఐ డిడ్ లాట్ ఆఫ్ రీసెర్చ్. ఆ రీసెర్చ్లో భాగంగా మెయిన్ కొండా ఫ్యామిలీ అనేది ఒక సెంట్రల్ ఆస్పెక్ట్ కాబట్టి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళటం జరిగింది. అండ్ ఐ టోల్డ్ దెమ్ నా ఇంటెన్షన్ ఇలా సినిమా తీయాలని. అప్పుడు మురళీ గారు సురేఖ గారు కన్నా ఎక్కువ సుస్మిత పటేల్ వాళ్ళ డాటర్, షీ వాజ్ లిస్నింగ్ అండ్ ఐ రియలైజ్ దట్ షీ డస్ లాట్స్ ఆఫ్ థింగ్స్ అదర్వైజ్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్ఫేర్ వర్క్ అది. సో ఇప్పుడు తను ఆల్మోస్ట్ ఫస్ట్ పర్సన్లో తను వాళ్ళ మదర్ ఫాదర్ల స్టోరీ ఆల్మోస్ట్ ఒక ఐ విట్నెస్ లాగా చూసిన ఒక దాంట్లో నేను కొన్ని ఇన్సిడెంట్స్ కానీ ఒక కొన్ని పర్స్పెక్టివ్స్ కానీ తన నుంచి విన్నప్పుడు నాకు ఓవరాల్ డెప్త్ అనేది, ఓవరాల్ అండర్స్టాండింగ్ అనేది ఇంకా చాలా ఎక్కువ పెరిగింది దాంట్లో. సో నేను ఫైనల్గా మొత్తం అని చెప్పిన తర్వాత ఈ సినిమా ఈ స్టోరీని తీయాలి సినిమాగా తీయాలనే ఒక ఆలోచన చెప్పినప్పుడు సుస్మిత గారు ఓకే అండి, కానీ ఒకే ఒక ఇది, ఇది ఎలాగూ మా ఫాదర్ మదర్ స్టోరీ కాబట్టి నేనే ప్రొడ్యూస్ చేస్తాను ఈ సినిమా అని చెప్పింది. నాకు అందులో ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే వాళ్ళ మీద తీస్తున్నప్పుడు అది వాళ్ళ ప్రాపర్టీ ఒక విధంగా చూస్తే ఆ స్టోరీ అనేది ఆ ఎక్స్పీరియన్స్ అంతా వాళ్ళు అనుభవించారు కాబట్టి నాకు ఇవాళ అలాంటి సినిమా తీసే అవకాశం వచ్చింది. అందుకని నేను ఇమ్మీడియట్లీ వి అగ్రీడ్ అండ్ వి హ్యాడ్ వెరీ సిమిలర్ థాట్స్ మీ అండ్ సుస్మిత, అండ్ విచ్ ఇస్ హౌ దిస్ హోల్ కొలాబరేషన్ హ్యాపెండ్. అండ్ ఐ జస్ట్ వాంట్ ఇన్వైట్ సుస్మిత గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ అండ్ థ్యాంక్ యూ.